రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించిన 80039 ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్పీ మండల అధ్యక్షులు నరేష్, యువజన విభాగం మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువజన విభాగం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజులు మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియమకాలు చేపట్టడం జరిగిందని, దీంతో ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టుకొస్తుందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎం కావటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమా చంద్రం, డాక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్పీ మండల అధ్యక్షులు నరేష్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సిద్ధిరెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి అత్తేలి నాగరాజు, యువజన విభాగం ఉపాధ్యక్షులు నవీన్ బాబు, వెంకట్, దేవానంద్, కృష్ణ, రమేష్, మైపాల్, శ్రీకాంత్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మెగా ఉద్యోగ ప్రకటన చేసిన కేసీఆర్ గారు 80039 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే 1,65,000 ఉద్యోగాలు దాదాపుగా ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. మరియు ఉద్యోగుల యొక్క వయోపరిమితి 10 సంవత్సరాలకు కూడా పెంచడం హర్షించదగ్గ విషయం. గతంలోనే 1,35,000 ఉద్యోగాల వరకు భర్తీ చేయడం జరిగింది. మరియు ప్రస్తుతానికి 80,000 ఉద్యోగాలకు పైచీలకు భర్తీ చేయడం జరుగుతుంది. నేడు ప్రతిపక్షాలకు ఇది చేదు కబురు, నిరుద్యోగ యువతకు తీపి కబురు అని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. నేడు చిన్నశంకరంపేటలో ఉద్యోగ భర్తీ ప్రకటనపై టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు టీఆర్ఎస్ యువత విభాగం మరియు టీఆర్ఎస్ పార్టీ విభాగం తరఫున కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు నీళ్లు నియామకాలు అనే నినాదంతో సాధించుకున్నామో ప్రతి ఒక్క విషయాన్ని కేసీఆర్ గారు నెరవేరుస్తున్నాడు. దీనితో ప్రతిపక్షాలకు బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డికి గాని గుగులు తెచ్చుకుంది. వాళ్ళు ఇప్పటికైనా సరే మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటారు, మా కేసీఆర్ గారు ఉద్యోగులకు గాని నిరుద్యోగుల విషయం గాని తెలంగాణ ప్రజలపైన గాని. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల జాతరను నిర్వహించారు. 80,039 కొలువులను సత్వరమే నోటిఫికేషన్ జారీ చేశారు. వారికి మా మేము తెలంగాణ యువత తరపున వాళ్ళకు హర్షం వ్యక్తం చేస్తున్నాము.